మంత్రుల్లో ఆనందం, ఆశావాహుల్లో ఆందోళన. వెరసి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కనిపించని ఆసక్తి. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కాలక్రమంలో కొన్నింటిపై జగన్ యూటర్న్ తీసుకోవడం కూడా ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన అంశంపై రాబోయే నిర్ణయం కూడా ప్రజల్నే కాదు పార్టీ ఎమ్మెల్యేలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంటున్నారు రాజకీయ పండితులు. పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంత ఇంపార్టెంట్ అంశమేంటి? వాచ్ మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తన టీంపై గట్టిగానే కసరత్తు చేశారు. ఎవరి అంచనాలకు అందకుండా తన వెంట నడిచిన యువ నాయకులకు పెద్దపీట వేశారు. ఆ టీం 25లో 4-5 పేర్లైతే ఎవరి ఊహకు అందనివి. క్యాబినెట్ కూర్పులో జగన్ ఆలోచన ఎవరికీ అంతుచిక్కలేదు. కట్ చేస్తే 2019 జూన్ 8న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి జగన్ ఓ బాంబు పేల్చారు. ఈ క్యాబినెట్ 2.5 ఏళ్లే ఉంటుంది, ఆ తర్వాత అందరినీ మార్చి మరో టీంకు అవకాశం కల్పిస్తానంటూ సీనియర్లకు మంత్రి పదవులు రాని వారికి ఊరట కల్పించారు. 2 ఏళ్లు దాటినప్పటి నుంచి మంత్రివర్గంలో మార్పులపై పొలిటికల్ సర్కిల్స్లో రోజుకో వదంతి ప్రచారం చేయడం మొదలైంది. అంతేకాదు, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు కూడా సీఎం జగన్ దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల ట్రిక్స్ ప్లే చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన 2.5 ఏళ్లు గడిచింది. నిన్నటి వరకు మంత్రివర్గం మార్పులపై హల్చల్ చేసిన వదంతులు యూటర్న్ తీసుకున్నాయి. మంత్రివర్గంలో మార్పులు ఇప్పట్లో లేవంటూ కొత్త ప్రచారాలు మొదలయ్యాయి. ఈ వదంతులతో క్యాబినెట్లో ఉన్నవారంతా ఆనందంగా ఉంటే, కొత్త క్యాబినెట్లో అవకాశం ఉంటుందని ఆశించిన వారిలో నిరుత్సాహం నెలకొంది. ఈ పరిణామం వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ, ముఖ్యనేతల్లోనూ ఆసక్తి కలిగించింది. అయితే ఇప్పటి వరకు సీఎం జగన్ మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదు. క్యాబినెట్లో మార్పులు లేవన్న వార్తలను కొట్టిపారేయలేం. మంత్రివర్గ విస్తరణ సమయంలో ముఖ్యమంత్రికి ఎదురయ్యే పైరవీలు, ఒత్తిడిలు, రకరకాల ప్రయారిటీలు, సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యం, ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నేతలను నొప్పించకుండా ఒప్పించి కూర్పు చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి క్యాబినెట్ కూర్పుకి ఏం చేశారో, ఎలా చేశారో తెలియదు, కానీ అనూహ్యమైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీంను ఇప్పుడు కదిపితే తేనెతుట్టను కదిపినట్లేనని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. క్యాబినెట్లో మార్పులు చేస్తే 100% చేయాలి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, కొడాలి, పేర్ని లాంటి సీనియర్స్ సేవలు సర్కారుకు చాలా అవసరం. ముఖ్యులను ఉంచి మిగిలిన వారిని తొలగిస్తే కొత్త అపవాదులు ముఖ్యమంత్రి జగన్ మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో క్యాబినెట్ మార్పులపై నోరు విప్పకుండా, సమయం ముగిసిపోయినా దానిపై ఎక్కడా చర్చించకుండా మౌనంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఎన్నికల టైంకి క్యాబినెట్లో బలమైన నాయకులు చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పులు చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడానికి సీఎం జగన్ సుముఖంగా లేరని తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో స్థానం కోసం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోతే కనిపించకుండా ఉన్న అసమ్మతికి బీజం నాటినట్లవుతుందని సీనియర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో మా 2.5 ఏళ్ల కాలపరిమితిలో దాదాపు 7 కోల్పోయాము.
కొద్ది రోజుల అవకాశం ఇవ్వండని కొందరు మంత్రులు సీఎంను కోరినట్లు సమాచారం. అనేక ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మంత్రుల సూచనను కూడా పరిగణలోకి తీసుకుని కొద్ది రోజుల పాటు మంత్రివర్గ మార్పులను జగన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు వచ్చే ఏడాది మే జూన్కు వాయిదా పడినట్లు వదంతులు షికారులు చేస్తున్నాయి. ఈ విషయంలో కూడా సీఎం యూటర్న్ తీసుకున్నట్లే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మార్పున్నా లేకపోయినా మంత్రుల పనితీరుపై సీఎం దగ్గర ఉన్న నివేదిక ఆధారంగా 7-8 మందికి ఉద్వాసన పలికి ఆ స్థానంలో కొత్త వారికి స్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.